వెల్కమ్ బ్యాక్. మహిళలపై కేంద్ర మంత్రి జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొత్తగా మొదటిసారి పొందిన విజయం అలాగే మొదటిసారి చేసుకున్న వివాహానికి ఓ ప్రత్యేకత ఉంటుందని, ఎలాగైతే సమయం గడుస్తున్న కొద్దీ విజయం ఎలా పాతబడుతుందో పెళ్ళాం కూడా పాతబడిపోతుందని, అది అంత సంతోషాన్ని ఇవ్వదంటూ తన మనసులో మాట బయటపెట్టారు. దీంతో మహిళా సంఘాలు, విపక్షాలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డాయి. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి తప్పించుకో చూశారు. కవి సమ్మేళనంలో చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన తిరిగి మహిళలకు క్షమాపణ చెప్పారు. नई नई जीत और नई नई शादी, वहां का अपना अलग महत्व होता है. जैसे जैसे समय बीतेगा जीत पुरानी पुरानी होती जाएगी. जैसे जैसे समय बीतता है पत्नी पुरानी होती चली जाती. तो उम्र वो मजा नहीं रहता है. जैसे जैसे समय बीतता है पत्नी पुरानी होती चली जाती. కొద్ది భారీపై ఆకర్షణ తగ్గుతుందా? హనీమూన్ మోడ్ కొంతకాలానికి పరిమితమా? మొదట్లో చిలుక గోరింకల్లా ఉండే జంట తర్వాత కాలంలో అలా ఉండరా? మొదట్లో ప్రేమగా ఉండడానికి కారణమేంటి? తర్వాత ఉండకపోవడానికి రీజన్ ఏంటి? మగాడి మనసు అంత చంచలమా? ఈ అంశాలపై మహాన్యూస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. చర్చలో మంతా పాల్గొంటున్నారు దేవి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, నమస్తే అండి. అలాగే వంగీపురపు రవికుమార్ గారు, సైకాలజిస్ట్, నమస్తే అండి. మేడం, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న జైస్వాల్ గారు వ్యాఖ్యలపై వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవచ్చంటారు? అంటే సర్వసాధారణంగా ప్రతిసారి ఆశ్చర్యపోతుంటాం మీరు ఇలాంటి డిస్కషన్స్ పిలిచినప్పుడల్లా, వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా. ఏమనంటే ఇంత కనీస స్థాయి కూడా లేని వాళ్ళు మనకి కేంద్రంలో విధానాల రూపకల్పనలో ఉంటున్నారా ఇట్లాంటి వ్యక్తులు అని ప్రతిసారి ఆశ్చర్యపోతుంటాం. ఎందుకంటే ప్రతిసారి ఇంకో కొత్త దిగజారుడు వ్యాఖ్యను వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీన్ని చూస్తే ఆయనకి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అయ్యా భార్య పాతబడిపోతుంది, మీరు మాత్రం బాలకుమారుడు మళ్ళీ ఉంటారా? రెండోది మోజు తీరిపోవడం ఏంటి? మజా పోతుందంట. మజా పోతే ఈయనేం చేస్తాడు? కొత్త మజాల కోసం ఎగబడతాడా? ఎస్ ఆఫ్ కోర్స్. చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఈ కొత్త కొత్తల వాటి కోసం ఏం కొత్తలు చేస్తున్నారో మనం చాలా కేసుల్లో చూస్తున్నాం. సో స్వభావ సిద్ధంగా నోరు జారి ఉంటారు, ఆ లోపల జరిగే పనులన్నింటినీ బయట పెట్టుంటారు అనుకోవచ్చు. అంటే మనసులో వివాహ వ్యవస్థని, అనుబంధాలను కూడా ఆయన కించపరిచినట్టే. అంటే మానవ సంబంధాల మీద, భార్యాభర్తల సంబంధం మీద దీన్ని రెండు రకాలుగా చూడాలి. మానవ సంబంధాల మీద, భార్యాభర్తల సంబంధం మీద ఆయనకున్న అతి సూపర్ఫిషియల్ ఉపరితలమైన అవగాహన అది, పై పైన అవగాహన అది. అంటే ఏంటంటే పెళ్ళాన్ని ఆయన ఒక వస్తువుగా చూస్తున్నాడు. కొంతకాలం మోజు ఉంటుంది, కొత్త వస్తువు మీద, కొత్త గెలుపు మీద, పెళ్ళం మీద, తర్వాత పోతుంది. తర్వాత ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు, పెళ్ళం సంసారం చేసుకుంటూ ఇంట్లో ఉంటుంది. దట్స్ ఒక రకంగా. రెండో రకంగా చూడాలంటే మన వివాహ వ్యవస్థలోని బోలుతనాన్ని, మన వివాహ వ్యవస్థని మగవాళ్ళు ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని ఆయన బయటపెట్టాడు. ఆయన ఒంటరి మనిషి కాదు, నేను అనుకోను ఆ చుట్టుపక్కలంతా చప్పట్లు కొట్టారు. మజా పోతుంది అనగానే అందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకో దీన్నే నేను రివర్స్లో మాట్లాడితే, మొగుడికి పెళ్ళం మీద మోజుపోతే, మజా పోతే సంసారంలో, పెళ్ళానికి కూడా పోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు ఈయన? చాలా సింపుల్ ప్రశ్న. అంటే మానవ సంబంధాలకి, స్త్రీ పురుష సంబంధాలకి మధ్య ఉండే సమానత్వాన్ని, ఒక సుదీర్ఘ కాలం పాటు ఒక స్నేహబంధంగా సాగాల్సిన వైవాహిక సంబంధాన్ని, ఆ దీన్ని మనం ఏమన్నాము అంటే సహచర్యం అన్నాం. ఈ సహచర్యం అనే దానికి ఆయన దృష్టిలో ఏమాత్రం విలువ లేదు. మహిళా సంఘాలు మండిపడుతున్న కారణం, మొదట్లో నిజంగానే శారీరక ఆకర్షణ ఉంటుంది, కొత్తదనం ఉంటుంది, అదంతా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు, పిల్లలకు సంబంధించిన అవసరాలు, ఒకళ్ళ బలాబలాలు ఒకళ్ళకి తెలియడము, బలహీనతలు తెలియడము, ఒకళ్ళనొకళ్ళు అలవాటు పడినివ్వండి, ప్రేమించుకోనివ్వండి, వాటెవర్ యు కాల్ ఇట్, ఒక రకమైన అనుబంధం, ఆప్యాయత స్థిరపడడం వల్ల మాత్రమే ఇన్ని సంవత్సరాల పాటు భార్యాభర్తలు సహచర్యం చేస్తున్నారు. అట్లా కాదు, మరి ఆయన వ్యక్తిగత అనుభవంలో ఆయన పెళ్ళాన్ని ఎలా వదిలేసి ఆయన దారిని ఆయన బయట మజా చేస్తున్నాడనమాట. కొత్తదనం మజా తీరకుండా మజా చేస్తున్నాడనమాట. సో చాలా స్పష్టంగా మహిళా సంఘాలు మండిపడుతున్న అంశం ఏంటంటే, సమానత్వ ప్రాతిపదిక మీద మానవ సంబంధాన్ని పునర్నిర్మించాల్సిన ఒక విధాన నిర్ణేతల స్థానంలో ఉండి ఆయనకింత సంకుచితమైన అవగాహన ఉన్నప్పుడు ఇది విధానాల మీద రిఫ్లెక్ట్ అవుతుందనేది మహిళా సంఘాల కోపం తప్ప ఇంకొకటి కాదు. అది చాలా న్యాయమైన కోపం కూడా. ఎందుకంటే ఇట్లాంటి గ్యాంగ్ అంతా మినిస్ట్రీలో కూర్చోబట్టే విధానాలన్నీ అడ్డగోలుదారుల్లో వెళ్తా ఉన్నాయనేది నా అభిప్రాయం. చాలా
పైపైన అవగాహనతో సంకుచితంగా చాలా నీచంగా చాలా దన్నేంటారు ఒక కవి సమ్మేళనంలో కూర్చుని చాలా బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలివి రెండోది ఆయనకి ఆ వయసులో ఒక కేంద్ర మంత్రి గాంధీ జయంతి మర్నాడు ఉంది కనీస పక్షంగా నా పుట్టినరోజు ఈ వయసులో అవసరమా అని ఆయన అనుకోలేదు ఇంకో మాటలు అడగాలంటే ఆయన పైగా కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు ఇది బేసికల్ గా ఇంకోటి కూడా ఏంటండి మనకి గౌతమ బుద్ధుడు అని చెప్పి సంఘం శరణం గచ్చామి అన్న అంటే సొసైటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆ సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్ రిలేషన్స్ ఏంటి దీని నుంచి పరిణామాలు ఎలా జరిగింది అంటే సొసైటీని భిన్నం చేసేస్తే వాళ్ళకి బికాస్ ఆ చైర్లు ఆ కుర్చీలకి వీటికి వీళ్ళకి ఎక్కువగా ఇష్టాలను పెంచుకొని వాళ్ళకి పర్మనెంట్ గా ఉండటానికి ఇది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళకి ఇన్స్టెబిలిటీ ఎట్లా ఉందని మీరు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు ఒక నది మొదలయ్యేటప్పుడు చిన్నగా ఒక ఇది మొదలయ్యి అది పెద్దగా అయ్యి సముద్రంలో కలుస్తుంది అంటే ఒక చిన్నగా అనేది ప్రేమ మొదలైనప్పుడు జీవితంలో పోను పోను ఒక విత్తనంలో నుంచి మొక్క ఎలా వస్తుందో మార్పు అనేది ఏంది తీసుకోవాలి ఇటువంటి తెలియని వాళ్ళు ఉండటం బట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇటువంటి నెగిటివ్ పీపుల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మన సంఘానికి సొసైటీకి ఒక విధమైన బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళు ఏమంటారు తర్వాత జరిగినప్పుడు ఏమంటారు ఇది మేము చెప్పామంటారు ఇటువంటి చిన్న చిన్న వ్యాఖ్యలు అందుకనే అంటారు ఒక లీడర్కి ఒక ఉండటానికి ఒక క్వాలిటీస్ కావాలి వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఒక కవి సమ్మేళనంలో అంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు చేసిన వాళ్ళు దీనికి ఇది అటువంటి దీంట్లో ఇటువంటి వ్యక్తులు వెళ్ళి ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఆ కవి సమ్మేళనానికి వెలిగిపోయింది అసలు ఒక సంఘంలో ఒక లీడర్ అనే ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి మరి ఇటువంటి ఎగ్జాంపుల్ అన్న లీడర్స్ ఉండబట్టే ఇటువంటి సమస్యలన్నీ మనం ప్రతిరోజు రకరకాలుగా చూస్తున్నాం దీని కారకులు మళ్ళీ వాళ్ళని అడగండి అడగంగానే మేం కాదు ఇదంతా పబ్లిక్ ఇది లేకపోతే వేరే వాళ్ళు చెప్పటం ఇదని ఇటువంటి ఇన్స్టెబిలిటీ మైండ్ ఉన్న వాళ్ళు కూర్చోవటం బట్టి మనకేమవుతుందంటే ప్రజలకు రియల్ గా ఏది అందాలో ఏది చేయాలో అనేది అందకుండా పోతుంది ఇంకోటి మరి ఆయన అంత వయసు వచ్చి వృద్ధాప్యం వచ్చి చేస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు తనకే అంత ఇది ఉన్నప్పుడు 18 ఏళ్ళు మన దగ్గర 54 నుంచి 60% దాకా యూత్ ఉన్నారు మరి వీళ్ళ దీన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు అంటే తన వ్యక్తిగత జీవితంలోనే మైనస్ పాయింట్స్ ని పెట్టుకొని అందువల్ల మనం చూస్తున్న మేజర్ ఇన్సిడెంట్స్ లో కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కానివ్వండి ఎటువంటి వాళ్ళు ఉంటున్నారు అటువంటి టాప్ పొజిషన్స్ పిల్లలే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు దీన్ని బట్టి మన దగ్గర ఎటువంటి నాయకులు ఉంటున్నారు ఎటువంటి చరిత్ర జరుగుతోంది పైగా ఒక వివాహ వ్యవస్థని దాన్ని పటిష్టం చేయాల్సింది పోయి ఇట్లా విచ్ఛిన్నం జరిగితే రేపు పొద్దున జరిగే సంఘటన కారకులు ఎవరు ఆల్రెడీ మనం ఎన్నో సమస్యలను చూస్తున్నాం ఒక స్త్రీ మీద కాదు అన్నప్పుడు ఎన్ని రకాలైన దాడులు జరుగుతున్నాయో తెలుస్తున్నాయి మరి ఇటువంటి లీడర్స్ ని ఇటువంటి వాళ్ళని మనం ఒక ఆదేశం తీసుకోగలుగుతాం మళ్ళీ వాళ్ళకు మటుకు వాళ్ళ రిటైర్మెంట్ పోయేదాకా ఇంకి ఆ చైర్ అనేది కావాలనుకుంటున్నారు మరి దీనంతా మనం ప్రజలు ఆలోచించుకోవాలి ఎటువంటి వాళ్ళని మనం ఎటువంటి పొజిషన్ లో పెట్టుకోవాలి డెఫినెట్ గా ఇట్ ఈస్ అ మిస్టేక్ అండ్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ గైడెన్స్ టు అంటే ఒక మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళలో లేకపోవటం వల్లనే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి మనకి రవికుమార్ గారు మీరు చెప్పండి నిజంగా అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆకర్షణ తగ్గిపోతుందంటారు అది మగవాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందంటారా ఇది ఆలోచన ఒక సంస్కారం అంటారండి అండ్ దీన్ని ఇంగ్లీష్ లో వైటాలిటీ అంటారు ఈ వైటాలిటీ అనేది మనిషి జీవితంలో పెరగాలి కానీ అంటే ఇప్పుడు అందువల్ల మేము చాలా వీటిలలో చెప్తుంటామా ఇవాళ రేపు ఈ సంఘంలో ఏమైపోయిందంటే మార్కులతో పరిగెత్తుతున్నారు కానీ క్యారెక్టర్స్ వీటి మీద ఆలోచించట్లేదు అందువల్లనే చాలా మేము దేవిగా చాలా సందర్భాలుగా చెప్తున్నాం కూడా ఎప్పుడైతే ఇంటి దగ్గర పరిష్కారం కొన్ని లేకపోవటం వల్ల ఇది బయటకు వచ్చేది కానీ నెగిటివ్ ఎలిమెంట్ ఇది కానీ ప్రతి జీవితంలో కూడా మనిషి దీనిలో ఒక బంధం అనేది ఒక మంచి ఫ్రెండ్షిప్ చూడండి ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద గ్రేట్ ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతుంది అంటే ఒక లవ్ అనేది దీనికి ఇటువంటి క్షణిక విషయంలో కొన్ని దీని వల్లనే ఇటు ప్రతిక్రియలను జరుగుతూ ఉంటాయి ఎప్పుడు జీవితంలో పెరుగుతున్న కొద్దీ మనకు అనుభవం అనేది కావాలనుకుంటా కొన్ని విషయాలలో ఆ అనుభవాన్ని చెడుగా వాడుకుంటే ఇంకా ఒక పెద్ద అన్న దానికి గౌరవత ఎక్కడ ఉంటుంది రాబోయే ఇంకా 1940 దీనికల్లా మనం 38% వృద్ధులు పెరుగుతున్నారు అంటున్నాం మరి ఇటువంటి వాళ్ళు పెరిగితే ఏం జరుగుతుంది సంఘానికి ఒక్కసారి మనకు మాట మాట్లాడే ముందు అందుకనే అంటారు ఒక లీడర్ అనే అతను మాట్లాడే మాట కానీ ఇది చాలా జాగ్రత్త అందువల్లే ఎదుటి వ్యక్తి మీద నీరు కానీ ఏదైనా వేస్తే వెనక తీసుకోవచ్చు కానీ మాట ఇస్తే మటుకు వెనక తీసుకోలేదు డెఫినెట్ గా సంథింగ్ షుడ్ బి టేకెన్ యాక్షన్ ఆన్ దిస్ వే ఎందుకంటే ఇటువంటి గ్రేట్ లీడర్స్ ఉండబట్టే ప్రతిరోజు ప్రతి క్షణం
స్త్రీ అన్న వారికని ఎవరికైనా కాదండి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. దానివల్లనే ఈ వాళ్ళ పిల్లల వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నెగిటివ్ నేమ్స్ వస్తున్నాయి. దేవి గారు చెప్పండి, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మంత్రి గారు అలాంటి వ్యాఖ్యలు అంటే ఆయనకి మహిళల పట్ల ఆయనకున్న చులకన భావన వ్యక్తపరచాలనుకోవచ్చు మనం. తప్పనిసరిగా ఆయనకి ఆడవాళ్ళ మీద ఉన్న అవగాహన అది. అంటే నేను అనుకోవడం రెండు రకాల అంశాలు ఉంటాయి. ఒకటి, మనకి సమాజంలో ఏమవుతుందంటే పుట్టి పెరిగిన దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి నేను ఆడ మగ అంటలేదు, ఒక భావజాలం అనేది మనం నూరు పోస్తున్నాం పిల్లలకి. ఏమనంటే ఆడపిల్లలు తక్కువగా పెరగాలి, ఆడపిల్లలు సర్టెన్ డ్రెస్సింగ్ లో ఈ రకమైన డ్రెస్సింగ్ లో ఈ రకమైన వృత్తుల్లో ఈ రకమైన ప్రవర్తనతో ఉండాలి, మగవాళ్ళు ఈ రకమైన మగతనాన్ని చూపిస్తూ ఉండాలి. ఆ మగతనం చూపించడంలో సాహస కార్యాలు చేయడము, గొప్ప కార్యాలు చేయడము, వీటితో పాటుగా ఒక పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కండము, తర్వాత పిల్లల్ని కండం కూడా మగతనం లెక్కకే వస్తుంది చూడండి. ఆ ఒక్క పని కనుక జరగకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి. దాంతోపాటే ఇంకోటి ఉంది, మగతనం అంతట్లో ఎక్కువ మంది అమ్మాయిలతో తిరగడము అనేది ఆడదానికేమో మొగుడికో లేకపోతే ఒక్కళ్ళకో కట్టుబడి ఉండడం తప్పనిసరి, మగవాళ్ళు మాత్రం అచ్చోసి వదిలిపెట్టినట్టుగా ఎంతమంది ఎక్కువతో తిరిగితే అంత దాన్ని వాళ్ళు ప్లాన్ చేస్తారు, అంటే ప్రకటించుకుంటారు. ఆ ప్రకటించుకోవడం మగతనానికి చిహ్నం. సో పుట్టినరోజుకి కవి సమ్మేళనం పెట్టుకొని ఆ కవి సమ్మేళనంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక మగతనాన్ని, సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి ఆయన మగతనాన్ని ప్లాంట్ చేశాడు. అంటే నేను మగాడిగా మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ ఆయన అడగాల్సిన ప్రశ్న ఏంటంటే పెళ్ళాన్ని ఒక వస్తువో ఆస్తో లేకపోతే పిల్లల్ని కనిపెట్టే ఒక వెసల్గానో పాత్రగానో తీసుకుని మోజు తీరిపోయి పక్కన బారేశారు. స్వామి, మీ కుర్చీ మీద మోజు ఎప్పుడు తీరుతుంది అని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కుర్చీ మీద ఈ మజాలు, కుర్చీ పదవిలో ఉన్న ఏ ఒక్కడికి ఈ కుర్చీ మీద మోజు తీరుతున్నట్టు నాకు కనపట్టాలి. అసలు పదవిలోకి వచ్చినప్పుడు మోజు కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవడమే కాదు సరికొత్తగా అట్టి పెట్టుకుంటున్నారు, దాన్ని రిన్యూవల్ చేయించుకుంటున్నారు. అది వదిలిపోతే ఏదో తల్లి చచ్చిపోయినట్టుగా తల్లి చచ్చిపోయినా అంత బాధపడుతున్నారు, అంత బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చి పడిపోయి నోరు పడిపోయినా కుర్చీని మాత్రం వదలట్లేదు. అంటే ఏం చెప్పాలి వీళ్ళకి? ఇట్లాంటి మంత్రులకి, ఇట్లాంటి సంకుచితమైన అవగాహన ఉన్న వాళ్ళకి వీళ్ళు చేసిన వ్యాఖ్యలు, వీళ్ళ కథలు, వీళ్ళ పుట్టినరోజులు, వీళ్ళ లావిష్ లగ్జూరియస్ లైఫ్లు, వీళ్ళు ఏం సందేశాలు ఇస్తున్నారు జనానికి? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నన్ను అర్థం చేసుకోలేదు అంటే ఏం అర్థం చేసుకోవాలి ఆయన్ని? అంటే పాజిటివ్గా అవును సార్, కొత్తదనం ఉంటుంది, తర్వాత ఆకర్షణ పోతుంది, మీరు మీ భార్యను వదిలేయచ్చు అని చెప్పాలా? లేకపోతే మీ తిరుగుళ్ళన్నిటికీ మీరు ఈ రకంగా కప్పిపుచ్చుకోవడాన్ని మేము అందరం సమర్థిస్తున్నాం అని చప్పట్లు కొట్టాలా వెనకాల? మాట్లాడుతున్న పదాలలో పదే పదే ఒకటి, ఎంత దేనికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనుకున్నప్పటికీ ఆ లోపల మనం సమాజంలో పుట్టి పెరుగుతున్న అసమానత ఏదైతే ఉందో, ఆ అసమానత ఏదైతే ఉందో అది చచ్చేదాకా పోదు అనేది చాలా స్పష్టంగా ఆయన నెరిసిన జుట్టును చూస్తే కనబడుతోంది. జుట్టు నెరిసిపోయింది కానీ భావాలు మాత్రం ఆయన అనుభవంలో కానీ అవగాహనలో కానీ కించిత్ విశాలతో రాలేదు. అంటే కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోకుండా ఏ యువకుడో అంటే మొదట్లో మోజుండిన తర్వాత పోతుంది అంటే కురతనం లేని సరిపెట్టుకోవచ్చు అని జుట్టు నెరిసిపోయింది, 50 ఏళ్ళు కాపురం చేసి ఉంటాడు తక్కువ కూతురు అదే 50 ఏళ్ళు తక్కువ లేకుండా కాపురం చేసి ఉంటాడు. ఆయన నోటి నుంచి ఈ పదాలు వస్తున్నాయంటే వారి శ్రీమతిని అడగాలి, మమ్మల్ని కాదు, మీరేం చేస్తారు ఈయన ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అని చెప్పి. ఆవిడ ఏం చేసినా ఆ శిక్షకి ఈయన అర్హుడుగా ఉంటాడు నేను అనుకోవడం. ఆవిడకి ఆ ధైర్యం ఉందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు భార్యలకు వీళ్ళతో మాట్లాడే ధైర్యం ఉంటుందా లేదా అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యకరమైన విషయమే. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా తప్పనిసరిగా వీళ్ళు వ్యక్తిగత జీవితాల్లో ఎట్లా ఉంటున్నారు, ఎంత నీచంగా ఉంటున్నారు, దరిద్రంగా ఉంటున్నారు అనేది కూడా చూడాలనిపిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, సొసైటీలో ఒక లీడర్ అన్న అతను ఎగ్జాంపుల్ గా ఉండాలి మనకి. అంటే ఏదైనా చేస్తున్నప్పుడు గాంధీ జయంతి అనేది ఏం చేసుకున్నాం, దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ చూడాలి. గాంధీ గారు ఎప్పుడు మొదలు పెట్టారు? 40 ఏళ్ల తర్వాత ధన్యవాది. అప్పటిదాకా గాంధీ గారు తెలిసిన వాళ్ళు 10 మందో 20 మందే ఉన్నారు, ఎక్కువ మంది తెలియదు. 40 ఏళ్ల తర్వాత అంటే ఆయన ఒక వయసుకు వచ్చిన తర్వాత తను తెలుసుకొని నేను ఏం చేస్తున్నా అనే దాంట్లో పెరిగారా తగ్గారా? అక్కడ ఈ రోజు ప్రపంచం మొత్తంలో గాంధీ అన్న గారి గురించి తెలిసిన వాళ్ళు, మరి ఇటువంటి లీడర్స్ ఉండేటప్పుడు వీళ్ళు మనకు పెరుగుతున్నా తగ్గిస్తున్నారా? ఇది ఒక మనం ఒకటి ఆలోచించుకోవాలి.
ఇంకోటి ఎప్పుడైనా ఒక లీడర్ తను చేస్తున్న ప్రతి మాటలో కానీ దీని అందువల్లే అంటారు నీ మాటే నీ మంత్రము అని చెప్పి ఇటువంటి క్రియలు చేయటం తర్వాత అంతా ఎంతసేపటికి మన దగ్గర ఒక చెడ్డ డ్రాబ్యాక్ ఉందమ్మా ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు మళ్ళీ రేపొద్దున వీళ్ళు పొరపాటు అపోజిషన్ లోకి వెళ్తే మళ్ళీ దీన్ని ఇంకో రకంగా అంటే ఎటు పోయినా మాదే పై చేయి ఉండాలి అన్న దీనికి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ స్వభావం తెలుస్తోంది తన తప్పులు ఒప్పుకోకుండా ఎప్పటికీ ఎదుటి వాళ్ళ మీద రుద్దటాన్ని ఉండటం చేయటం వల్ల ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతోంది ఎంత ఇది అవుతోంది ఇది ఒక్కసారి ప్రతి భారతీయుడు ఆలోచించుకొని చేస్తే పైగా మనం ఈ ప్రపంచం మొత్తంలో 58 నుంచి 65% దాకా టీనేజర్స్ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం మన టీనేజర్స్ కుంటే ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండరండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. అంటే చెమట, ఇంకా క్రిములు, అందుకే కొత్త డెటాల్ రీ ఎనర్జైజ్. ఇది క్రిముల నుంచి రక్షించి ఉత్సాహం ఇంకా తాజాదనాన్ని కూడా ఇస్తుంది. కొత్త డెటాల్ రీ ఎనర్జైజ్ ఇప్పుడు ఉత్సాహభరితమైన రోజు. డెటాల్ 300% షో సార్, కొంట్లో బాగోలేదు, పేమెంట్ తీసుకోవాలి కదా, రేపు మళ్ళీ వస్తాను. పారాగాన్ ఆఫీస్ చెప్పులు కొనమని వాడికి చెప్పిందే నేను, ఇప్పుడు నన్నే తరుముతున్నాడు వాడి ఫైలు. ది పారాగాన్ ఆఫీస్ చెప్పల్ పైసా వసూల్. కొత్త హార్పిక్ హైజినిక్ ను పరిచయం చేస్తున్నాం, దీన్ని మీ టాయిలెట్ రిమ్ మీద పెట్టండి. ఇప్పుడు ప్రతి ఫ్లష్ లో దొరుకుతుంది ఒక శుభ్రమైన హైజినిక్, ఇంకా సువాసనతో కూడిన టాయిలెట్. హార్పిక్ హైజినిక్ సవాల్ తీసుకోవడానికి సిద్ధం. మీకు కావాలి లైజాల్ 3-in-1 రక్షణ? ఒక్క మూతడు లైజాల్ 60 సెకండ్లలో చంపుతుంది 99.9% క్రిములని. ఫినాల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా బాక్టీరియాను చంపుతుంది. శుభ్రతతో పాటు ఇది ఇస్తుంది చక్కటి సువాసన. లైజాల్ 3-in-1 ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడింది. పిల్లలు రోజూ కొత్త కళలు కంటారు, కానీ ఈ కళలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది, క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ 100% ష్యూర్. దేవి గారు, జైస్వాల్ గారు అలా ఆ ఉద్దేశంతో మహిళలను కించపరిచే ఉద్దేశంతో అనలేదని తన మాటల్ని మీడియా వక్రీకరించిందని చెప్తున్నారు. దీని గురించి అంటే ఇది ఆయన ఒక్కళ్లే కాదండి, ఇది ట్యాగ్ లైన్ అంటారే, ట్యాగ్ లైన్ మినిస్టర్స్ అందరికి, ఏ పొలిటికల్ లీడర్ కైనా ట్యాగ్ లైన్. మీరు ఇది తప్పు చేశారు, నోరు జారారు, సరి చేసుకోండి అంటే ఏమవుతుంది అంటే, ఉందాగా అవునండి ఏదో జారాను నోరు తప్పైపోయింది అని అంటే సరిపోతుంది. కానీ మనకి అట్లా అంటే మినిస్టర్స్ కిరీటాలు పడిపోతాయి కదా కింద, అందుకని ఏం చేస్తారంటే నోరు మూసుకున్నారు. కానీ ఇప్పుడు కెమెరాలు వచ్చాక మీడియా వాళ్ళు అది తిప్పి వేసి చూడండి మీరు అన్నారు అంటున్నారు. అప్పుడేమంటున్నారు, మీరు నా వ్యాఖ్యల్ని సరిగ్గా అంటే కవి హృదయాన్ని అర్థం చేసుకోలేదు అంటున్నారు. ఆయన కవి హృదయం ఏమిటి అనేది మరి ఆయన చెప్తే అర్థం చేసుకునేవాళ్ళం, కానీ ఆ పదాలు ఎవరైనా విన్నవాళ్ళు
పదాలని పదాలుగానే తీసుకుంటారు తప్ప నా లోపల నేను నిన్ను బండబూతులు తిట్టి నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి తిట్టాను అంటే కవి హృదయం ఎట్లా అర్థం అవుతుంది? అవ్వదు కదా. అట్లనే ఆయన కూడా నాకు ఆయన వాడిన పదం కూడా చాలా చక్కగా ఉంది హిందీలో. మజా మజా పోతుంది అంట. మజా పోతుంది అంటే మజా పోతుంది అంటే మజాని మనం తెలుగులో చెప్పాలంటే మజా మస్తీ దాన్ని ఏమంటారంటే ఒక ఆనందకరమైన విషయం, ఆనందం కూడా జల్సా చేసే ఈ పెళ్ళంతో జల్సా చేస్తాడు అనమాట కొత్తల్లో ఆయన. ఆ జల్సా చేసిన తర్వాత ఆ జల్సా అంతా పోతున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఎమ్మెల్యేలు మైనర్ బాలికల రేపుల కేసులు ఇరుక్కుంటున్నారు. ఈ భావాలు ఉండబట్టే హర్యానా మినిస్టర్లు ఆ అమ్మాయిలు ఇద్దరు ఆత్మహత్యల కేసుల్లో ఇరుక్కునున్నారు. ఇద్దరు మినిస్టర్లు ఈ రెండు ఆత్మహత్యల కేసుల్లో సీరియస్ గా ఇరుక్కునున్నారు. బీహార్ ఎమ్మెల్యేలు ఉన్నారు, యూపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే పార్టీలకు కూడా అతీతం ఇలాంటి విషయాలు. ఆడవాళ్ళ విషయాల్లో అదొకటి ఇంపార్టెంట్, పార్టీ ఏదైనా కానివ్వండి చర్మం ఒకటే. అంటే ఒకే రకమైన వ్యాఖ్యలు చేస్తాం, ఒకే రకమైన భావాలు ఉంటాయి. కొంతమంది పాపం నోరు జారి ఇట్లా దొరికిపోతారు, మీడియా కెమెరాలకు చిక్కుతారు, వాళ్ళకేమో ఇలా తోలోలుస్తారు జనాలందరూ. దొరకని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే మేము దొరకము, మా పులిచారల్ని మేము కప్పెట్టుకోవచ్చు అనుకునే ఈ వ్యాఖ్య చేయరు, ఇంకో వ్యాఖ్య చేసి దొరుకుతారు. వాళ్ళు కూడా దొరుకుతారు దొరక, ఎందుకంటే ఎక్కువ కాలం పాటు సంకుచిత భావాల్ని స్వార్థ భావాల్ని మనం చేసే తప్పుడు పనుల్ని ఎక్కువ ఎల్లకాలం కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాదు. ఏదో ఒక సందర్భంలో స్వభావం బయటపడుతుంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరి మీద మేము ఆధారపడి వీళ్ళు మంచి చట్టాలు తెస్తారు, మహిళలకి మంచి విధానాలు రూపొందిస్తారు, దేశంలో చెలరేగుతున్న అసమానతలు హింస ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కారం చూపించండి ప్రభు అని చెప్పి మేము వాళ్ళని ప్రభువులు కదా, పల్లకి ఎక్కారు వాళ్ళు, ఇప్పుడు ప్రభువులారా ఈ పరిష్కారాలు చూపించండి అని మేము వాళ్ళని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఏం చేస్తాం, వసుదేవుడు అంతటి వాడు పట్టుకున్నాడు ఎందుకు సార్? అవి అందుకని వసుదేవుడు అంతటి వాడు పట్టుకున్నాడు. పల్లక మీద మీరు కూర్చున్నాక మీరు ఎవరైనా మేము కూడా అయా అని చేతులు జోడించి మీరు విధానం మీకు ఓట్లేశారు పిచ్చి జనాలు, కనీసం దయచేసి ఆడవాళ్ళకి ఇంత స్వాంతన కలిగించే చేయండి అంటే ఈయన ఏం చెప్తాడు అంటే ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి అయా ఉదాహరణకి మాకు వచ్చే కేసులు చెప్తున్నా, వచ్చి బాబు మోజు తీరిపోయిందిట, ఒక మూడేళ్లయింది పెళ్ళయ్యి కాబట్టి మోజు తీరిపోయింది అంటున్నాడు, ఏం చేయమంటారు, దీనికి ఏమన్నా విధానం ఉందా అని ఎవరైనా ఒంటరి మహిళ అడిగింది అనుకోండి, ఈయన ఏం చెప్తాడు? ఆయన మోజు తీరిపోవడం చాలా సహజమైన విషయం అమ్మా, ఎందుకంటే అలా తీరిపోతూ ఉంటుంది, నాకు కూడా అనుభవాలు బాగా తెలుసు, కాబట్టి నువ్వు వేరే వాళ్ళని ఎత్తుక్కో అని చెప్తాడు అనమాట ఈయన. అంతే తప్ప నీకు ఎందుకు ఇట్లాంటిది కరెక్ట్ కాదు కదా మానవ సంబంధాల్లో అని మాట్లాడడానమాట. ఇది మేడిపండు లాగా అమ్మా, పైకి చూడటానికి ఏమో మంచి పొజిషన్స్ లో ఉంటారు, లోపల తీసినప్పటి కొద్దీ దాంట్లో అన్ని వాళ్ళ యొక్క మెంటాలిటీని బయట పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇవేమవుతుందంటే 24 గంటలు వాళ్ళు ఫోకస్ లో ఉంటారు, వాళ్ళు కొన్నాళ్ళేడు కదా వాళ్ళ నిజాలను బయటికి తెలియకుండానే ఉపంగా బయటకు వస్తూ. పైగా మీరు ఇప్పుడు ఈ సందర్భాన్ని చూడండి, కవి సమ్మేళనంలో ఒక రచయిత ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రతి మాట అది ఎంత లయబద్ధంగా ఎంత ఇదిగా ఉండాలి వాళ్ళ యొక్క సంస్కారాన్ని. అంటే ఇక్కడ ఇది ఏమైపోయిందంటే ఇటువంటి వాళ్ళు ఉండబట్టి చేయటం దీని గురించి మనం చూస్తున్నాం. రేప్ ఆర్టిస్ట్ అని కానివ్వండి, మరి వీళ్ళు ఇటువంటి తప్పులు చేసినప్పుడు మరి యంగ్స్టర్స్ ఏదైనా చేయంగానే ఇదే వ్యక్తులు ఎన్ని రకాల నీతిని మాట్లాడుతుంటారు. పైగా ఈయననే నిన్న 2 అక్టోబర్ నాడు మరి గాంధీ జయంతి దీని ఏంటంటే ఎన్ని రకాలుగా మాట్లాడి ఉంటారు. అంటే ఇటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడని అర్హులా? ఫస్ట్. ఇంకోటి ఏంటంటే తన ఇంట్లోనే తనకి కొన్ని సక్రమంగా చేసుకోలేని పరిస్థితిలో, తనకి న్యాయం చెప్పలేని పరిస్థితిలో తను ఉన్నప్పుడు దేశానికి ఏం రకంగా సేవ చేస్తారు? న్యాయం చెప్పలేని పరిస్థితి కాదు, ఇంట్లో భార్యని పూర్తి అన్యాయంగా సంకుచితంగా డోర్ మ్యాట్ లా చూస్తున్నాడని అర్థం. ఆయన న్యాయం చెప్పడం కాదు, అన్యాయం చేస్తున్నాడు. ఈజ్ యాక్టివ్లీ డూయింగ్ ఇన్జస్టిస్ టు హిజ్ వైఫ్. ఈ రెండు కేసు సినారియస్ నేను న్యాయం చెప్పలేకపోవచ్చు, నోరు మెదపలేకపోవచ్చు, కానీ నేను పనిగట్టుకొని నా భావాల ద్వారా నా కుటుంబంలో ఎట్లుందో ఆ సినారియో మనం చూడాలి కదమ్మా. ఇది కుటుంబం మట్టుకే కాదు, ఇటువంటి వాళ్ళు ఉండేటి కల్లా ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళు ఎంత మంచి పని చేసినా కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఏమవుతున్నాయంటే యంగ్స్టర్స్ తీసుకుంటారు ఇప్పుడు వేరే వాళ్ళ దీనికి. ఇదే సందర్భంలో ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ ఇదే వ్యక్తి ఎలా మాట్లాడతాడు మళ్ళీ అక్కడే కొన్ని. ఇది కూడా ఏంటంటే బేసికల్ గా వాళ్ళ యొక్క మెంటాలిటీ దీంట్లో ఇన్స్టెబిలిటీ ఎక్కువ అమ్మా, కొంత వయసు వచ్చిన తర్వాత. అందువల్లనే కొంత వయసు వచ్చిన తర్వాత పాత రోజులలో అన్ని వదిలేసుకుని త్యాగం చేసి బయటకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత వయసు పరిగితే అంత హీరోయిజం లాగా అనుకొని దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఒరిజినాలిటీ.
నాకు ఒరిజినల్ ఇదేని చేసి వాళ్ళ నిజ స్వభావాలను బయటపెట్టడం వల్లనే ఇటువంటి సమస్యలకు మూల కారణం వీళ్ళే అవుతున్నారు. వయసు ఎక్కిందా లేకపోతే అధికారం తలకెక్కిందా? అది రెండు ఉంటుంది. వయసుతో పాటుతో ఇది అంటే ఇప్పుడు చూడండి, వయసుతో పాటు అన్ని మన జీవితంతో అంటే అప్పుడు సంస్కారం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఇటువంటి వాళ్ళు ఉండబట్టి దీని నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక లీడర్కి ఏంటి లీడర్ అనేవాళ్ళు నలుగురి యొక్క సమస్యలను తీరుస్తూ వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. మరి ఇతను రెడ్ కార్పెట్ వేస్తున్నాడు, రాంగ్ ఏ కార్పెట్ వేస్తున్నాడు అంటే ఇటువంటి వేయటం వల్ల ఏం జరుగుతోంది అంటే మీ మోస్ట్ ఆఫ్ ది వీటిలో చూడండి, ఈ ఒక లీడర్ అన్న అతనికి ఒక లిక్కర్ దీంతోనో లేకపోతే ఎన్ని వీటిలో చాలా వీటిలతో సంబంధం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు వచ్చి కూర్చోవటం వల్ల వాళ్ళ సహజత్వంగా ఇటువన్నీ బయటికి జరుగుతున్నాయమ్మా. అంటే ఇండైరెక్ట్ గా మన కన్నును మనం పొడుచుకోవటానికి రెడీ అవుతున్నాం. అంటే ఒక చిన్నప్పుడు నేను ఒకటే నెంబర్ షూ వేసుకున్నాను, పెద్ద అయిన తర్వాత కూడా ఒకటే నెంబర్ షూ వేసుకుంటానని ప్రయత్నం చేసిన వాడు ఎంత మురుగుడు అంటాం మనం. మరి ఇటువంటి మురుగులను మనం పెట్టుకొని మన దేశాన్ని పాలించడానికి వెరీ ప్రయారిటీ సెయింగ్ ఇట్. ఇటువంటి భారతదేశంలో ప్రపంచం మొత్తంలో పైగా ఇప్పుడు మనకి దేశంలో ఒక మంచిది హైదరాబాద్ జరుగుతున్నాయి. మరి ఒక సెంట్రల్ మినిస్టర్ ఎంత కేర్ఫుల్గా ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి? మరి విదేశ గెస్టులు మన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మీరు వెళ్తున్న దీనికి ఇచ్చేస్తున్నారు, మీరు అన్ని చేస్తున్నప్పుడు ఈ రోడ్లు వెళ్ళొద్దు, ఇవన్నీ చేయొద్దు, మీ మన హైదరాబాద్ చాలా బాగా కనపడాలి చేయాలని అంటున్నారు. మరి వాళ్ళ దీని దగ్గరకు వచ్చే కల ఏమవుతున్నాయి? అలాగే మంత్రి గారు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. వివరణ అంటే ఇప్పుడు ప్రతిదాని కొత్తలో పెళ్ళైన కొత్తలో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ గుర్తు ఉండడం కానీ అంటే ఎంత హంగామా చేసి సెలబ్రేట్ చేసుకుంటారో సంవత్సరాలు గడిచే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో నేను అన్నారు, వక్రీకరించారు మీడియా దీన్ని అని చెప్పారు. లేదమ్మా, ఇది వక్రీకరించేది కాదు. అసలు ఆయన ఫస్ట్ తెలియాలి, మనకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన షష్ఠి పూర్తి అని చేస్తారు, అది గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ కలిసి వాళ్ళందరూ పెద్ద కుటుంబం. అంత ముందు ఏంటంటే బయట వాళ్ళందరూ కలిసి మ్యారేజ్ చేసినప్పుడు ఇదేమో ఇంట్లో వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుండే ఇది. ఇటువంటి సంస్కారం కూడా తెలియదా? సెకండ్ థింగ్. ఇంకోటి, ఈ మనవాడికి మనవరాలు వీళ్ళందరి వీళ్ళకి ఏదన్నా మంచి చెప్పాలి అన్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం క్యారెక్టర్ ఇవ్వగలుగుతారు వాళ్ళకి? మూడోది, అటువంటి మీరు మేజర్ కేసెస్ మన దగ్గర చాలా విషయాల్లో కూడా మాట్లాడాం, పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కానీ ఏమని జరిగినా కానీ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎంత మటుకు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇవాళ దీనికి. మరి ఇటువంటి రోల్ మోడల్స్ మనకు ఉన్నప్పుడు మనం ఒక ఎదుగుదలలో పెరుగుతున్నామా, తిరోగతిలో వెళ్తున్నామా? మళ్ళీ నేను కుర్చీ మీద ఎంత ప్రేమ అంటే దానికోసం ఎన్ని రకాలైన పరిత్యాగాలైనా చేస్తుంటారు, పైకి చెప్పడానికి మటు చాలు. దానికోసం ఎంత పెద్ద వాళ్ళని కూడా చాలా ఇది చేస్తూ మనకి యంగ్ లీడర్స్ రావాలి, ఇవి చేయాలని చాలా మంది వాళ్ళ ఇతనే ఇంతకుముందు ఒక నెల రోజుల కింద కూడా మాట్లాడాడు, మనకి యంగ్ డైనమిక్ లీడర్స్ కావాలి, చేయాలి ఇదని అన్నారు. మరి ఇది ఇటువంటి యంగ్ వాళ్ళే రావాలా పైకి? ఆయన క్షమాపణలు చెప్పడంలో కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మీడియా కార్నర్ చేసింది, రెండోది మీడియా రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళ అధిష్టాన వర్గం. ఆయనకి మీరు నేను ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు భార్య ఏమనుకుంటున్నారు ఈ భయం ఏం లేదు, వాళ్ళ అధిష్టాన వర్గం ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసింది. ఆమె అందుకని పాపం ఇలా పిలిచి ఉంటుంది ఏంటి కథ అని అప్పుడు భయం వచ్చింది ఆయనకి. అప్పుడు వివరణ ఇచ్చి నన్ను వక్రీకరించారన్నారు. అంతకుముందు ఆయన ఏమి ఫీల్ అవ్వలేదు, నేను చెప్పింది కరెక్టే అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి ఆయన పశ్చాత్తాపము నిజం కాదు, ఆయన క్షమాపణ చెప్పడము నిజం కాదు. అది నిజంగా ఒప్పుకుని ఉంటే మొదట్లోనే ఎవరైనా మనం తప్పు చేస్తాం అందరం నాలుగు నోరు జారుతాం, జారిన సందర్భంలో ఎదుటి వాళ్ళు మీరు ఇట్లా మాట్లాడాల్సింది కాదు అని అంటే మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే అది తప్పు అయితే అవును నేను ఇట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు నా అభిప్రాయం అది కాదు అని చెప్పడం హుందాగా ఉంటుంది, ఆ స్థాయికి సరిపోతుంది. అంతేగాని అధిష్టానం పిలిచి నీ సీటుకి ఎసరు వస్తుంది అనుకున్న తర్వాత నేను క్షమాపణలు చెప్పడం అనేది మళ్ళీ అది కూడా ఒక రకమైన కన్నింగ్నెస్, ఒక రకమైన జిత్తుల మారితనం అవుతుంది తప్ప అది నిజంగా ఒప్పుకోవడం కాదు. కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి ఇన్సెన్సిటివిటీ, జెండర్ ఇన్సెన్సిటివిటీ ఉన్న వాళ్ళని అసలు మంత్రులుగాను వీటిగాను కొనసాగించడం అనేది అవసరమా అనేది ఆలోచించడం చాలా. అలాగే ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు బీజేపీ నేతలతో సహా కేబినెట్ నుంచి ఆయన తొలగించాలని అంటున్నారు, క్షమాపణతో సరిపోదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకటి ఆలోచించాలండి, ఈవెన్ జయప్రద గారు కూడా మన రాజ్యసభలో మాట్లాడినప్పుడు, ఈవెన్ జయబచ్చన్ కూడా మాట్లాడినప్పుడు కూడా కొన్ని సందర్భాల తర్వాత ఇచ్చేసి వాళ్ళు ఇన్సెన్సి ఇచ్చేశారు. అంటే ఇటువంటి వాళ్ళు కూర్చున్నప్పుడు మనం ఏమంటున్నాము, మనకి స్త్రీలకు కూడా మన అన్ని స్థానాల్లో 50-50 వచ్చింది చేయాలి అది ఇదని చెప్పన్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండబట్టే మనం ఏదన్నా మంచి వీటి చేయాలన్నా కూడా ఎవరు ముందరికి రాలేకపోతున్నా చేయలేకపోతున్నా. అందువల్ల ఇప్పుడు ఏ టీనేజర్ని అడగండి ఈ రాజకీయం అంటే దానంత బురద ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు.
ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉండబట్టే మన దీంట్లో యంగ్ డైనమిక్ లీడర్స్ రాలేకపోతున్నారు. అంటే వేరే వాళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఐ డోంట్ వాంట్ కామెంట్ అబౌట్ ఇట్. మరి రియల్ గా ఒక మైండ్ ఒక మంచి పని చేయాలన్నప్పుడు అతన్ని దీనిలో ఎంత మన దగ్గర ఎడ్యుకేట్ 33% ప్రపంచం మొత్తంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఇండియన్సే ఉన్నారు, మరి మన దగ్గర ఎందుకు పనికి రాలేకపోతున్నారు? ఇటువంటి ఉండి వాళ్ళు కూర్చుని అంటి పెట్టుకొని ఇటువంటివన్నీ చేయబట్టి ఒక బురద చల్లటం వల్ల అంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఈ ఫీల్డ్ లోకి రాలేకపోతున్నారు. థ్యాంక్ యూ రవికుమార్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ దేవి గారు. ఇది మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ మహాన్యూస్.